బొడ్డుతాడు అనే దాన్ని అంబ్లికల్ కార్డ్ అంటాము. జనరల్గా స్కాన్లో మనకి బొడ్డుతాడు మెడ చుట్టూ వేసుకుందా లేదా అనేది క్లియర్ కట్గా తెలిసే శాతం తక్కువ. ఎందుకంటే బొడ్డుతాడు అనేది మెడ సైడ్ నుంచి ఇలా పోవచ్చు, దాన్ని కూడా మొడ్డుతాడు వేసుకుంది అంటారు. మొత్తం నెక్ చుట్టూరా మనకి వేసుకున్నట్టు కనిపిస్తే దాన్ని కార్డ్ రౌండ్ అనే కానీ అంటాము. కొంతమందికి ఒక రౌండ్ కాకుండా 2-3 రౌండ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు వరకు ఉన్న మనకి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రకారము బొడ్డు తాడు మెడ చుట్టూ వేసుకున్న మనము ఏమీ సీసెక్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్ డెలివరీ ఉప్పులు వచ్చినప్పుడు బొడ్డు తాడు నుంచి బేబీకి బ్లడ్ సప్లై అనేది వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ బొడ్డు తాడు నుంచి చుట్టూ ఉండటం వల్ల టైట్నెస్ వల్ల బ్లడ్ సప్లై తక్కువ అవుతుందో ఇమీడియట్గా మనకి బేబీ హార్ట్ బీట్లో తెలుస్తుంది. అప్పుడు మనం సీసెక్షన్ చేయొచ్చు. బేబీ హార్ట్ బీట్ తగ్గట్లేదు, బొడ్డు తాడు మెడ చుట్టూ ఉన్నా సరే బేబీ హార్ట్ బీట్ తగ్గట్లేదు అంటే మనం నార్మల్ డెలివరీ చేసేయచ్చు. డెలివరీ టైంలో మనకు హార్ట్ బీట్ పడుతున్నాయా లేదా చూసుకొని సీసెక్షన్ పెట్టచ్చు. అంతేగాని బొడ్డు తాడు ఉంది అని ఇనీషియల్గా సీసెక్షన్ చేయాల్సిన అవసరం అయితే ఇంతవరకు ఏ ఎవిడెన్స్ చెప్పలేదు. కానీ ఏంటంటే బొడ్డు తాడు మెడ చుట్టూ ఉన్నప్పుడు మీకు బేబీ మూమెంట్స్ తక్కువ ఉన్నాయా అనే పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బేబీ మూమెంట్స్ తక్కువగా ఉన్నట్లయితే బేబీ మీకు ఇండికేషన్ ఇస్తుంది ఏంటంటే నాకు బ్లడ్ సప్లై తక్కువ అవుతుంది అని. అట్లాంటప్పుడు ఇమీడియట్గా మీరు డాక్టర్ని కలిస్తే వాళ్ళు చెక్ చేసి దెన్ సెక్షన్ చేయాలా లేదా అనేది మీకు చెప్తారు.